వెల్కమ్ టు ఆర్ 360 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. వయసుతో సంబంధం లేకుండా ఆగిపోతున్న గుండెలు, డాక్టర్స్ కి అంతు చిక్కని వైనం. మంత్రి అనురాగ్ ఠాగూర్ చిరంజీవి నాగార్జునతో కేంద్ర మంత్రి భేటీ. శివమొగ్గల విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. కొత్తకోట మండలం పాముపురం గ్రామంలో పెద్ద ఎత్తున గడప గడపకు కాంగ్రెస్ హస్సేహత్ జోడో యాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, పేద సామాన్య ప్రజలకు అండగా ఉంటుందని నాయకులు అన్నారు. కాంగ్రెస్ వస్తుంది, రైతుల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తుందని, పేద సామాన్య ప్రజలందరికీ ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో 500,000 రూపాయల సాయం అందిస్తుందని అన్నారు. హస్సేహత్ జోడో యాత్రలో గ్రామస్తులకు కాంగ్రెస్ పార్టీ కీలక హామీలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండ ప్రశాంత్ రెడ్డి, టీపీసీసీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు పల్లెపగు ప్రశాంత్, టీపీసీసీ మైనార్టీ సెల్ కార్యదర్శి మహమ్మద్ సాదిక్, మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొండ జగదీశ్వరరావు, వనపర్తి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు బోయోజ్ పి కృష్ణ, కొత్తకోట మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి, బీచ్పల్లి కొత్తకోట మాజీ సర్పంచ్ పి మేశ్రీ శ్రీనివాస్, అడ్డాకుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగిరెడ్డి, కొత్తకోట కౌన్సిలర్ చీర్ల నాగన్న, దేవరకత్ర మండల కాంగ్రెస్ నాయకులు అంజల్ రెడ్డి, కాకుంట్ల మండల కాంగ్రెస్ నాయకులు రాఘవేంద్ర రెడ్డి, అప్పరాల మాసన్న, సాయన్న గౌడ్, మాజీ వైఎస్ ఎంపీపీ బాలరాజ్, గుంత రమణ, యాదగిరి, జేసీబీ రాములు, సలీం ఖాన్, ఎంపీటీసీ సురేందర్ రెడ్డి, కేశవులు సర్పంచ్ శేఖర్ రెడ్డి, శివరాములు, గౌతమ్ రెడ్డి మరియు కొత్తకోట మండల ముఖ్య కాంగ్రెస్ నాయకులు, పామపురం గ్రామ కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమంను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ నిర్వహించారు. 4వ విడతలో రికవరీ చేసిన 3,50,00,000 విలువ గల 1,924 మొబైల్ ఫోన్లను బాధితులకు కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అందజేశారు. ఇప్పటి వరకు మొత్తం 5,727 మొబైల్ ఫోన్లను ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి రికవరీ చేసి బాధితులకు అందజేశామని చెప్పారు. ఉత్తరప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, బీహార్, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా బాధితుల సెల్ ఫోన్లు రికవరీ చేసి ఇవ్వడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు. మొబైల్ ఫోన్ పోతే మీ సేవా కేంద్రాలకు వెళ్లి మొబైల్ వివరాలు తెలియజేస్తే బాధితులకు త్వరితగతిన అందజేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా కర్నూలు పోలీస్ అతి తక్కువ సమయంలోనే 4వ విడతలో భాగంగా వివిధ రాష్ట్రాల నుండి రికవరీ చేసిన 1,924 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ బాధితులకు అందజేశారు. శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 450 కోట్లతో అభివృద్ధి చేసిన శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు. లోటస్ ఆకారంలో ఉండే ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ విమానాశ్రయంలో ఒకేసారి 300 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. రాష్ట్ర కవి కువేంపుకి ధర్తీకో మే ఆదర్ పూర్వక నమన్ కర్తా హూ. आज मुझे एक बार फिर कर्नाटक के विकास से जुड़े हजारों करोड़ रुपए के प्रोजेक्ट के लोकार्पण
और शिलान्यास का सौभाग्य मिला है। अभी अभी शिवमोगा में हूं और यहां से मुझे बेलगांव जाना है। आज शिवमोगा को अपना एयरपोर्ट मिला है। लंबे समय तक जिसकी डिमांड थी वो आज पूरी हुई है। शिवमोगा एयरपोर्ट बहुत ही भव्य बना है, बहुत ही सुंदर है। इस एयरपोर्ट में भी कर्नाटका के ट्रेडिशनल और टेक्नोलॉजी का अद्भुत संगम नजर आता है और ये सिर्फ एयरपोर्ट नहीं है, ये इस क्षेत्र के जवानों के सपनों को नई उड़ान का अभियान है। आज रोड और रेल से जुड़े अनेक प्रोजेक्ट्स का भी शिलान्यास हुआ है। हर घर नल से जल के प्रोजेक्ट भी काम शुरू हो रहा है। विकास के ऐसे हर प्रोजेक्ट के लिए చిరంజీవి నాగార్జునతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భేటీ అయ్యారు. అక్కడ చిరంజీవితో పాటు నాగార్జున, అల్లు అరవింద్ సహా పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు విషయాల గురించి కేంద్ర మంత్రి ఠాకూర్ సినీ ప్రముఖులతో చర్చించారు. కాగా దీనికి సంబంధించిన ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియాలో వేదికగా అభిమానులతో పంచుకున్నారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తన వద్దకు రావడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ వేగవంతమైన పురోగతి గురించి తన సోదరుడు నాగార్జునతో కలిసి కేంద్ర మంత్రితో జరిపిన ఆహ్లాదకరమైన చర్చ జరగడం మంచి పరిణామమని చిరంజీవి ట్వీట్లో పేర్కొన్నారు. భారతదేశపు అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ టీవర్క్స్ మార్చి 2వ తేదీన హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. భారతదేశపు అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ టీవర్క్స్ మార్చి 2వ తేదీన హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. హైదరాబాద్ మరోసారి అంతర్జాతీయ స్థాయి సత్తా చాటుకునుంది. ఉత్పత్తి ఆవిష్కరణలో అగ్రగామిగా ఎదగడానికి భారతదేశం యొక్క ప్రయాణాన్ని టీవర్క్స్ మరింత వేగవంతం చేయనుంది. వయసుతో సంబంధం లేకుండా గుండెలు ఆగిపోతున్నాయి. నడుస్తూ, డాన్స్ చేస్తూ, వ్యాయామం చేస్తూ ఇలా యువకులు కుప్పకూలిపోతున్నారు. నిర్మల్ జిల్లా కుబేర్ మండలంలోని పాడి గ్రామంలో పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో డాన్స్ చేస్తూ 20 ఏళ్లు కూడా నిండని యువకుడు కుప్పకూలి చనిపోయాడు. పాడి గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుని వివాహమై బైన్సా మండలంలోని కామెల్ గ్రామంలో జరిగింది. రాత్రి పార్టీలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పెళ్లి కుమారుని బంధువు మిత్రుడైన మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన ముత్యం ఈ వేడుకకు హాజరయ్యాడు. అప్పటిదాకా డాన్స్ చేసిన అతడు ఉన్నట్టుండి ఆగిపోయి అలానే కిందకి పడిపోయాడు. దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. హైదరాబాద్ లో 4 రోజుల కిందట ఓ పెళ్లి వేడుకలో వరుడికి గంధం రాస్తూ ఓ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. మరో ఘటనలో ఓ యువ కానిస్టేబుల్ జిమ్ లో కసరత్తులు చేస్తూ కుప్పకూలి మరణించాడు. యువత మంచి ఆహారం తీసుకుని జాగ్రత్తగా ఉండాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. ఈపీఎస్ పింఛన్దారులకు వేతనంతో నిమిత్తం లేకుండా కనీస పింఛన్ నెలకు 6,500 ఇవ్వాలని సిఐటియు డిమాండ్ చేశారు. 4వ విడతలో రికవరీ చేసిన 3,50,00,000 విలువ గల 1,924 మొబైల్ ఫోన్లను బాధితులకు కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అందజేశారు. ఇప్పటి వరకు మొత్తం 5,727 మొబైల్ ఫోన్లను ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి రికవరీ చేసి బాధితులకు అందజేశామని చెప్పారు. ఉత్తరప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, బీహార్, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా
బాధితుల సెల్ ఫోన్ల రికవరీ చేసి ఇవ్వడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు. మొబైల్ ఫోన్ పోతే మీ సేవా కేంద్రాలకు వెళ్లి మొబైల్ వివరాలు తెలియజేస్తే బాధితులకు త్వరితగతిన అందజేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా కర్నూలు పోలీస్ అతి తక్కువ సమయంలోనే 4వ విడతలో భాగంగా వివిధ రాష్ట్రాల నుండి రికవరీ చేసిన 1924 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బాధితులకు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వయసుతో సంబంధం లేకుండా ఆగిపోతున్న గుండెలు, డాక్టర్స్ కి అంతు చిక్కని వైనం. మంత్రి అనురాగ్ ఠాగూర్ చిరంజీవి నాగార్జునతో కేంద్ర మంత్రి భేటీ. శివమొగ్గలో విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా. 1924 మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగింత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి VR360 న్యూస్. మార్పు కోసం ఒక్కడుగు ముందుకు.